सो हेलो गाइस ना पे राधे मीरु चूस्तुन्नारु रेसल तेलुगु चैनल गाइस ई वीडियो ई रोज जरिगिन रॉ हाइलाइट्स वीडियो सो ई रोज रॉ लो एमेम जरिगिंदो मोत्तम नेनु मीकु तेलुगुलो चेप्पिस्तानु सो टाइम वेसुकुंटा वीडियोनी स्टार्ट चेद्दाम सो ई रोज रॉ स्टार्टिंग लोने मनकि ओक सॉलिड कॉन्ट्रैक्ट साइनिंग चूडोकिन बट गाइस ई कॉन्ट्रैक्ट साइनिंग सेगमेंट स्टार्ट अयिंदंटे ई रोज रॉ स्टार्टिंग लोने आस्का अंड शाशा बैंक्स मध्यलो मनकि ओक सॉलिड ब्रॉल चूडनिकि दोरिकिंदि अंड गाइस दानि तर्वात समोजो चेप्पिनारु नेनु ई सेगमेंट कि होस्ट नि सो वेलकम टू मंडे नाइट रॉ अनि समोजो इंट्रोड्यूस चेसिनारु डॉल्फ ज़िग्लर कि सो गाइस अप्पटिके एंट्री अयिपोयिंदि डॉल्फ ज़िग्लर दि अंड डॉल्फ ज़िग्लर रिंग लो रांगने समोजो ड्रू मैकिंटायर कि इंट्रोड्यूस चेस्तुंटारु सो गाइस अप्पुडे डॉल्फ ज़िग्लर చెప్పినారు ఒక నిమిషం ఆగు సమోజ డ్రూ మాకింటైర్ కి నేను ఇంట్రోడ్యూస్ చేసా అని డాల్ఫ్ జిగ్లర్ చాలా గొప్పగా మాట్లాడి ఇంట్రడ్యూస్ చేసినారు డ్రూ మాకింటైర్ కి సో గైస్ దాని తర్వాత మనకి ఇమీడియట్లీ ఒక డ్యువెల్ కాంట్రాక్ట్ సైన్ ఒక డబుల్ కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ చూడని దొరికింది ఒక సైడ్లో ఏమో డ్రూ మాకింటైర్ అండ్ ఆస్కా కూర్చున్నారు అండ్ ఇంకో సైడ్లో ఏమో డాల్ఫ్ జిగ్లర్ అండ్ షాషా బ్యాంక్స్ కూర్చున్నారు సో గైస్ ఈ కాంట్రాక్ట్ సైనింగ్ స్టార్టింగ్లోనే డాల్ఫ్ జిగ్లర్ ఒక వార్నింగ్ ఇచ్చినారు డ్రూ మాకింటైర్ కి సో డాల్ఫ్ జిగ్లర్ ఏమో చెప్పినారంటే చూడు డ్రూ మాకింటైర్ అందరు తెలుసు ఈరోజు నువ్వు ఛాంపియన్ ఉన్నావంటే ఓన్లీ నా వల్లనే ఒకవేళ నా సపోర్ట్ లేకపోతే నువ్వు ఈరోజు ఎక్కడనో ఒక సెక్యూరిటీ జాబ్ చేసి బతుకుతుండే అని డాల్ఫ్ జిగ్లర్ ఎక్కరిచినారు డ్రూ మాకింటైర్ కి అండ్ నేను ఇక ఎక్స్ట్రీమ్స్ చూసుకుంటా అని డాల్ఫ్ జిగ్లర్ చెప్పినారు అండ్ డాల్ఫ్ జిగ్లర్ ఆ కాంట్రాక్ట్ కి సైన్ చేసినారు అండ్ దాని తర్వాత డ్రూ మాకింటైర్ ఆ కాంట్రాక్ట్ కి సైన్ చేసినారు అండ్ దాని తర్వాత డ్రూ మాకింటైర్ ఒక చిన్న వార్నింగ్ ఇచ్చినారు డాల్ఫ్ జిగ్లర్ కి అండ్ డ్రూ మాకింటైర్ ఏమన్నారంటే డాల్ఫ్ జిగ్లర్ నేను ఒక ఛాన్స్ ఇస్తున్నాను అంటే మన మ్యాచ్ లో ఒక స్టిప్లేషన్ యాడ్ చేసే అవకాశం ఇస్తున్నానని డ్రూ మాకింటైర్ చెప్పినారు సో సపరేట్ డాల్ఫ్ జిగ్లర్ చెప్పినారు అవునా నిజంగానే నువ్వు ఈ టైటిల్ ఓడిపోనీకి అంత ఎక్సైటెడ్ ఉన్నావా అని డాల్ఫ్ జిగ్లర్ చెప్పినారు సో గైస్ అప్పుడే ఆస్కా తన లాంగ్వేజ్ లో చెప్పినారు డాల్ఫ్ జిగ్లర్ కి అండ్ దాని తర్వాత ఆస్కా మీ కాంట్రాక్ట్ సైన్ చేసినారు అండ్ షాషా బ్యాంక్స్ బి కాంట్రాక్ట్ సైన్ చేసినారు అండ్ షాషా బ్యాంక్స్ ఒక చిన్న వార్నింగ్ ఇచ్చినారు ఆస్కాకి అండ్ గైస్ దాని తర్వాత మనకి మళ్ళొకసారి ఆస్కా అండ్ షాషా బ్యాంక్స్ ఒక చిన్న బ్రాల్ చూడని దొరికింది అండ్ గైస్ దీని లాభం లేపినారు డాల్ఫ్ జిగ్లర్ అండ్ డాల్ఫ్ జిగ్లర్ అటాక్ చేయని ట్రై చేసినారు డ్రూ మాకింటైర్ కి బట్ డ్రూ మాకింటైరే క్లేమర్ కి కొట్టిన ట్రై చేసినారు బట్ డాల్ఫ్ జిగ్లర్ సేఫ్ అయిపోయినారు అండ్ గైస్ ఇక్కడనే ఈ డ్యూల్ కాంట్రాక్ట్ సైనింగ్ సెగ్మెంట్ అయిపోయింది సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది బిగ్ షోది అండ్ బిగ్ షో రింగ్ లో వచ్చి ఛాలెంజ్ చేసినారు ది వైపర్ ర్యాండీ ఆర్టన్ కి సో వైపర్ ర్యాండీ ఆర్టన్ నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు ఇప్పుడే రింగ్ లో రా ఎందుకంటే నువ్వు ఒక పెద్ద లెజెండ్ కిల్లర్ వి కదా సో నేను ఒక లెజెండ్ ని సో నువ్వు ఇప్పుడే రింగ్ లో రా అని బిగ్ షో పిలిచినారు ది వైపర్ ర్యాండీ ఆర్టన్ కి సో గైస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది జరిగిన అవేగా ఆండ్రాడే అండ్ ఏంజల్ గ్రాజాది ఎందుకంటే గైస్ ఇందాక బ్యాక్ స్టేజ్ బిగ్ షో ఇంటర్వ్యూ చేసినారు అంటే ఆండ్రాడే అండ్ ఏంజల్ గ్రాజా ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ చేసినారు బిగ్ షో సో గైస్ అందుకనే అక్కడ ఏంజల్ గ్రాజా ఆండ్రాడే అండ్ సరైన వేగా వచ్చినారు అండ్ గసాలు వచ్చి ఎక్కరిచినారు బిగ్ షోకి ఏంది నువ్వు ఒక పెద్ద లెజెండ్ వా అని ఎక్కరిచినారు అండ్ గసాలు అటాక్ చేయని ట్రై చేసినారు సో గస్ అప్పటికే ఎంటర్ అయిపోయింది ది లెజెండ్ రిక్ ఫ్లేర్ ది అండ్ ది లెజెండ్ రిక్ ఫ్లేర్ వచ్చి వార్నింగ్ ఇచ్చినారు బిగ్ షోకి బిగ్ షో చూడు నువ్వు అంటే నువ్వు హాలీవుడ్లో చాలా బాగా చేస్తున్నావు నెట్ఫ్లిక్స్ పైన ఇది ఒక కార్టూన్ షో వస్తుంది సో నువ్వు అదే చేసి బతుకు నువ్వు ఎందుకు రింగ్లో వస్తున్నావు ఎందుకు ఫైట్ చేస్తున్నావు నువ్వు ఎందుకు నీ కెరీర్ ఖరాబ్ చేసుకుంటున్నావు అని రిక్ ఫ్లేర్ ఒక వార్నింగ్ ఇచ్చినారు బిగ్ షోకి సో గైస్ అప్పుడే బిగ్ షో చెప్పినారు దమ్ముంటే ర్యాండీ ఆర్టన్కి రింగ్లో రమ్మని చెప్పినారు సో గైస్ అప్పుడే రిక్ ఫ్లేర్ చెప్పినారు రాడు ర్యాండీ ఆర్టన్ రింగ్లో రాడు ర్యాండీ ఆర్టన్ ఇష్టం ఉన్నప్పుడే ర్యాండీ ఆర్టన్ రింగ్లో వస్తాడని ది లెజెండ్ రిక్ ఫ్లేర్ చెప్పినారు అండ్ గైస్ దాని తర్వాత ఆండ్రాడే అండ్ ఏంజల్ గ్రాజా అటాక్ చేయని ట్రై చేసినారు బిగ్ షో పైన సో గైస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది ది వైకింగ్ రైడర్స్ది అండ్ ది వైకింగ్ రైడర్స్ వచ్చి సేవ్ చేసినారు బిగ్ షోకి అండ్ గైస్ దాని తర్వాత మనకి ది వైకింగ్ రైడర్స్ వర్సెస్ ఆండ్రాడే అండ్ ఏంజల్ గ్రాజా మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ఆండ్రాడే అండ్ ఏంజల్ గ్రాజా సో నెక్స్ట్ మనకి అకీరా టుజావా వర్సెస్ ఆ ట్రూత్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ 24/7 ఛాంపియన్షిప్ అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ఆర్ ట్రూత్ అండ్ గైస్ ఈ మ్యాచ్ అయిపోయినాక నింజాస్ పిన్ చేయని ట్రై చేసినారు ఆర్ ట్రూత్కి బట్ ఆర్ ట్రూత్ అక్కడికి వెళ్ళి పారిపోయినారు సో నెక్స్ట్ మనకి ది మండే నైట్ మెస్సయా సెత్ రాలిన్స్ ఒక సెగ్మెంట్
చూడడానికి దొరికింది. అదే పాత సెగ్మెంట్ చూడడానికి గాయస్ ఎవ్రీ వీక్ చెప్పినట్టే ఈ రోజు బి సత్ రాలెన్స్ రింగ్ లో చెప్పినారు రెమిస్టేరో చాలా పెద్ద సాక్రిఫైస్ చేసినాడు. బట్ నాకు కూడా అర్థమవుతలేదు ఎందుకు రెమిస్టేరో మళ్ళొకసారి డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తున్నాడు. నాకు అసలు ఏం అర్థమవుతలేదు ఎందుకంటే రెమిస్టేరో చాలా మంచి సాక్రిఫైస్ చేసినాడు. అండ్ రెమిస్టేరో ప్లీజ్ నన్ను క్షమించు అని సత్ రాలెన్స్ చెప్పినారు. అండ్ గాయస్ అప్పుడక్కడ స్క్రీన్ లో ఎంటర్ అయిపోయింది రెమిస్టేరోది. అండ్ రెమిస్టేరో వచ్చి ఒక వార్నింగ్ ఇచ్చినారు సత్ రాలెన్స్ కి ఐ ఫర్ ఐ అని చెప్పినారు రెమిస్టేరియో. అండ్ గాయస్ అంతేకాదు రెమిస్టేరియో సన్ డామినిక్ బి ఒక వార్నింగ్ ఇచ్చినారు సెత్ రాలెన్స్ కి. సో గాయస్ అప్పుడే సెత్ రాలెన్స్ చెప్పినారు చూడు డామినిక్ మాట్లాడే ముందు కొంచెం చూసి మాట్లాడు నువ్వేం మాట్లాడుతున్నావు ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో నీ మాటల వల్లనే నువ్వు చాలా బాధపడతావు అని సెత్ రాలెన్స్ ఒక వార్నింగ్ ఇచ్చినారు రెమిస్టేరియో అండ్ డామినిక్కి. అండ్ గాయస్ అప్పటికే ఎంటర్ అయిపోయింది అలిస్టర్ బ్లాక్ అండ్ హంబెర్టో కాలియోది. అండ్ గాయస్ ఆ రింగ్లో వచ్చి ఛాలెంజ్ చేసినారు సెత్ రాలెన్స్ అండ్ బడీ మర్ఫీకి. సో గాయస్ అందుకని మనకి సెత్ రాలెన్స్ బడీ మర్ఫీ వర్సెస్ హంబెర్టో కాలియో అండ్ అలిస్టర్ బ్లాక్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడని దొరికింది. అండ్ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు మర్ఫీ అండ్ సెత్ రాలెన్స్. అండ్ అంతేకాదు గాయస్ ఈ మ్యాచ్ అయిపోయినాక సెత్ రాలెన్స్ హంబెర్టో కాలియో ఐ పలకొట్టిని ట్రై చేసినారు బట్ అలిస్టర్ బ్లాక్ సేవ్ చేయని ట్రై చేసినారు. బట్ అయినా సెత్ రాలెన్స్ అంబెటో కార్లియోకి స్టీల్ స్టెప్స్ పైన ఒక సాలిడ్ క్రష్టం కొట్టినారు అండ్ అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినారు. సో నెక్స్ట్ మనకి ది ఐకానిక్ టీమ్ మెంబర్ పేటన్ రాయిస్ వర్సెస్ రూబీ రాయిట్ మధ్య ఒక మంచి మ్యాచ్ చూడని దొరికింది. అండ్ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ది ఐకానిక్ మెంబర్. అండ్ గాయస్ దాని తర్వాత మనకి బిగ్ షో వర్సెస్ ఆండ్రాడే అండ్ ఏంజెల్ గ్రాజా మధ్యలో 2-on-1 హ్యాండిక్యాప్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ గాయస్ ఈ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ది లెజెండ్ బిగ్ షో. అండ్ గాయస్ అంతేకాదు బిగ్ షో ఈ మ్యాచ్ అయిపోయినాక ఆండ్రాడేకి ఒక సాలిడ్ నాకౌట్ పంచ్ కొట్టినారు. అండ్ గాయస్ మనకి ఈ మ్యాచ్లో ఏంజెల్ గ్రాజా అండ్ ఆండ్రాడే మధ్యలో ఒక చిన్న ప్రాబ్లమ్ ఒక చిన్న గడబడివి చూడడానికి దొరికింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ఎంవీపీ అండ్ బాబీ లాష్లీది. అండ్ గాయస్ ఇద్దరు రింగ్లో వచ్చినాక ఎంవీపీ చెప్పినారు అపోలో క్రూస్ నాకు చాలా అంటే చాలా డిస్రెస్పెక్ట్ చేస్తున్నాడు అని ఎంవీపీ అపోలో క్రూస్ గురించి మాట్లాడినారు. సో గాయస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది అపోలో క్రూస్ది. అండ్ అపోలో క్రూస్ వచ్చి చెప్పినారు చూడు ఎంవీపీ నేను నీకు కొంచెం బి డిస్రెస్పెక్ట్ చేస్తలేనని అపోలో క్రూస్ చెప్పినారు. అండ్ గాయస్ దాని తర్వాత మనకి ఇమీడియట్లీ ఎంవీపీ వర్సెస్ అపోలో క్రూస్ మధ్యలో ఒక నాన్ టైటిల్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ గాయస్ ఈ మ్యాచ్లో బాబీ లాష్లీ చాలా అంటే చాలా ఇంటరప్ట్ చేస్తుంటారు. సో గాయస్ అందుకని దీని లాభం లేపినారు ఎంవీపీ. అండ్ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే మ్యాచ్లో విన్నర్ అయినారు ఎంవీపీ. అవును గాయస్ అపోలో క్రూస్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. అండ్ అపోలో క్రూస్ ఈ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత అపోలో క్రూస్ అటాక్ చేసినారు ఎంవీపీ పైన. అండ్ అప్పుడే బాబీ లాష్లీ రింగ్లో వచ్చినారు అండ్ బాబీ లాష్లీ రింగ్లో వచ్చి అటాక్ చేసినారు అపోలో క్రూస్ పైన. అండ్ బాబీ లాష్లీ ఫుల్ ఎన్సన్ సబ్మిషన్లో లాక్ చేసినారు అపోలో క్రూస్కి. అండ్ అపోలో క్రూస్కి సేఫ్ చేయని అక్కడ వచ్చినారు రికోచే అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్. అండ్ రికోచే అండ్ సెడ్రిక్ అలెగ్జాండర్ అటాక్ చేసినారు బాబీ లాష్లీ పైన. సో గాయస్ అందుకని మనకి బాబీ లాష్లీ వర్సెస్ రికోచే మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు బాబీ లాష్లీ. అండ్ గాయస్ అంతేకాదు ఈ మ్యాచ్ అయిపోయినాక బాబీ లాష్లీ సెడ్రిక్ అలెగ్జాండర్ పైన అవి అటాక్ చేసినారు. సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో ఒక సాలిడ్ ట్యాగ్ టీమ్ ఒక మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది డ్రూ మ్యాకింటైర్ ఆస్కా వర్సెస్ షాషా బ్యాంక్స్ అండ్ డాల్ఫ్ జిగ్లర్ మధ్యలో. అండ్ గాయస్ ఈ మ్యాచ్ ఒక సాలిడ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే. అండ్ గాయస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు షాషా బ్యాంక్స్ అండ్ డాల్ఫ్ జిగ్లర్. అండ్ గాయస్ ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. సో గాయస్ మీకు ఈరోజు రా ఎలా అనిపించిందో మీరు అందరూ కామెంట్స్లో 100% చెప్పండి. అండ్ గాయస్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గాయస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గాయస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయస్. బాయ్.